So, biyamu godhumalu aithe dani peechu padartham undedi takku chaala takku undedi rice lo 0.2 ne undedi godhumlo 1.2 undedi adi ekkada untundi baita poranlo maatrame untundi so idi teeseste ఇంకా దాంట్లో ఏమి నారు ఉండదు పీచు పదార్థం ఉండదు కానీ సిరిధాన్యాల్లో ఎలా ఉంటుంది లోపల నుంచి కాన్సెంట్రిక్ సర్కిల్స్లో లేయర్ 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 లేయర్గా పిష్ట పదార్థము పీచు పదార్థము కలిసి ఉంటుంది సో బయట మాత్రమే కాదు లోపల వరకు ఉంటుంది లోపల వరకు పీచు ఉండేదాని వల్ల దాన్ని బాగా నానబెట్టి వండాలి లేకుంటే బయట భాగం మాత్రం ఉడుకుతుంది లోపల అలాగే పచ్చిగా ఉంటుంది మీరు తిన్న తర్వాత జీర్ణం చేయలేకపోవడము లేకుంటే చాలామంది హీట్ అవుతుంది మాకు సిరిధాన్యాలు తింటే అంటారు అదంతా అయ్యేది ఎవరికి బాగా నానబెట్టకుండా చేసిన వాళ్ళకే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు బాగా నానబెట్టాలంటే మినిమం 6 to 8 hours నానబెట్టి చేసినప్పుడు లోపల వరకు ఉండే పీచు పదార్థం నానింటుంది అప్పుడు బాగా ఉడుకుతుంది మీ దేహం లోపలికి వెళ్ళిన తర్వాత అది నీళ్ళు వదులుతుంది సో హీట్ కాదు మీకు కూలింగ్ ఎఫెక్ట్గా ఉంటుంది సో బాగా నానబెట్టి వండాలి సిరిధాన్యాలు పిండి వాడుతున్నా మీరు నానబెట్టి చేయాలి పిండి చేసే ముందే నానబెట్టి ఎండేసి పిండి చేసుకోవచ్చు లేకుంటే కలిపిన తర్వాత పిండి ఒక 6 to 8 hours అలాగే ఉంచి తర్వాత రొట్టెలో ఏదైనా చేసుకునేది చేయాలి సో ఏ రూపంలో వాడినా దాన్ని బాగా నానబెట్టే వాడాలి దీన్ని మాత్రం మర్చిపోకూడదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ ఏది మంచిది ఎందుకు సో మార్కెట్లో ఇప్పుడు పాలిష్డ్ అన్పాలిష్డ్ రెండు దొరుకుతున్నాయి సిరిధాన్యాలు పాలిష్ చేసేదానికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి నేను అప్పుడే చెప్పినట్టు అందరికీ తెల్లగా ఉంటే వ్యామోహం ఎక్కువ అది మంచిది అది బాగుంది అనేది అందరికి తలలో ఉంది సో ఫస్ట్ అన్పాలిష్డ్ సిరిధాన్యాలు అమ్ముతూ ఉంటే ఎవరు తీసుకునే వాళ్ళు కాదు అందరూ వైట్గా ఉంటేనే మేము వాడతాము అని అంటున్నారు అందుకే అమ్మే వాళ్ళందరూ దాన్ని బాగా పాలిష్ చేసి అమ్మేదానికి మొదలు పెట్టారు సో ఫస్ట్ అందరూ ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్ ద పర్సన్ హూ ఇస్ సెల్లింగ్ బట్ అవర్ మైండ్ సెట్ ఎలా ఉందని ఫస్ట్ దాన్ని గమనించుకునేది ముఖ్యం మేము తెల్లగా ఉంటే బాగుంటుంది ఓ తెల్లగా ఉంటే రైస్ లాగా ఉంటుంది అని మా తలలో ఉంది అందుకే తెల్లగా ఉంటే తింటాము అని చాలామంది అంటున్నారు అందుకే అమ్మే వాళ్ళు పాపం అన్పాలిష్డ్ని ఫస్ట్ వాళ్ళు పాలిష్ చేసేదానికి కారణము అది అందరూ దాన్నే కొంటున్నారు పాలిష్డ్ అన్పాలిష్డ్ రెండు పెడితే అందరూ బాగా తెల్లగా పాలిష్ చేసిన దాన్నే వాడుతున్నారు అందుకే ఇప్పుడు చాలా చోట్ల పాలిష్డే అమ్ముతున్నారు సెకండ్ రీజన్ ఇస్ పాలిష్ చేస్తే దాన్ని అడల్ట్రేషన్ చేయొచ్చు సో బియ్యం నూక మీకు రేషన్లో 2 rupees 3 rupees కి దొరికిపోతుంది దాన్ని బాగా నూకలాగా చేసి సిరిధాన్యాలతో మిక్స్ చేసి అప్ టు 50-60-70% నూకనే అమ్ముతున్నారు దాంట్లో కొంచెం మాత్రం సిరిధాన్యాలు ఉంటాయి దాన్ని మీరు తింటుంటే మీకు ఏ రోగము తగ్గదు మీరు అనుకుంటుంటారు నేను స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నానని కానీ రోగం మాత్రం అలాగే ఉంటుంది తర్వాత ఏమంటారు సిరిధాన్యాలు నాకు పనిచేయలేదు అని అంటారు సో ఈ రెండు కారణాలకి పాలిష్డ్ సిరిధాన్యాలు దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు ఏది మంచిది కాదని ఏది ఏ రంగు ఉంటుంది ఎలా ఉంటే మంచిది అని ఇప్పుడు మీకు తెలుసు సో అందరూ అడిగి అడిగి అన్పాలిష్డ్ మాత్రమే తీసుకోండి అప్పుడు మీకు అడల్ట్రేషన్ ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయట పొరాల్లోనే ఔషధి గుణాలు ఎక్కువ ఉండేది పాలిష్ చేసినప్పుడు బయట పీచు పదార్థం వెళ్ళిపోతే మీకు మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ దొరకదు ఎస్పెషలీ
క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ తీసే గుణం ఉండేది ఆ బయటలో బయట పొరాల్లో ఉండే లిగ్నాన్స్కే సాధ్యం అవుతుంది. సో మీరు పాలిష్డ్ మిలెట్స్ వాడుతుంటే మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ మీకు దొరకదు. కిడ్నీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఎక్కువ షుగర్ ఉండేవాళ్ళు, ఇలాంటి తీవ్ర రోగాలు ఉండేవాళ్ళు, పిల్లల్లో సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్ ఉండే పిల్లలందరికీ, అల్జైమర్స్, పార్కిన్సన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి రిజల్ట్స్ రావాలంటే అన్పాలిష్డ్ వాడితే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, సో అందుకే అన్పాలిష్డ్ మాత్రమే వాడండి. ఎలా తెలుసుకోవాలంటే ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన ఇలాంటి బ్లాక్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ బుక్ పైన ఒక పిడికిడంతా వేసి మీ స్మార్ట్ ఫోన్లో ఫోటో తీయండి. స్మార్ట్ ఫోన్లో ఫోటో తీసి జూమ్ చేసి చూస్తే మీకు దాంట్లో నూక కనిపిస్తుంది, దాంట్లో మిక్స్చర్ ఎంత ఉందని ఈజీగా తెలిసిపోతుంది. కంటికి చూసేదానికంటే ఫోన్లో పిక్చర్ తీసి జూమ్ చేసినప్పుడు ఈజీగా తెలుస్తుంది. ధాన్యం అయితే, సిరిధాన్యం అయితే దానికి ఒక కన్ను ఉంటుంది, ఒక చుక్క. ఈచ్ సర్కిల్ విల్ హ్యావ్ వన్ డాట్. అది మీకు కరెక్ట్ ఐడెంటిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో నిన్న నేను చెప్పాను ఇరిగేషన్ వచ్చే ముందు అన్ని చోట్ల సిరిధాన్యాలే పండుస్తున్నారు, దాన్నే వాడుతున్నారని. కానీ అలా చెప్పినా ఎవరు నమ్మరు, ఇంకా ప్రూఫ్ ఏమి అని అడుగుతారు. ముందు వాళ్ళు వాడుతున్నారని ప్రూఫ్ ఏమి అని అడుగుతారు. సో వి ఆల్సో సా నిన్న అన్ని దాని పేర్లు చెప్పినప్పుడు ఇటాలియన్ మిలెట్ ఉంది, జాపనీస్ మిలెట్ ఉంది, ఆఫ్రికన్ మిలెట్ ఉంది, హిమాలయన్ మిలెట్ ఉంది, అమెరికన్ మిలెట్ ఉంది. సో దీంట్లో ఏం అర్థం చేసుకోవాలి, మేము మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచం అంతా సిరిధాన్యాలు ఉన్నాయి, ముందు అందరూ ప్రపంచం అంతా వాడుతున్నారు, మన భారతదేశం మాత్రమే కాదు అందరూ వాడుతున్నారు అని. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉండింది, కానీ మాకు అదృష్టం ఏంటి, భారతదేశంలో అన్నీ, జపాన్లో ఎక్కువ ఉండే మిలెట్టు, ఇటలీలో ఉండే మిలెట్టు, అమెరికన్ మిలెట్ అన్నీ మన చిన్న దేశంలోనే అన్నీ దొరుకుతున్నాయి, మన అదృష్టం. సిరిధాన్యాలు ఐదైనా ఉండేది అని కొందరు ప్రశ్న అడుగుతారు. లేదు, సిరిధాన్యాలు ఐదే కాదు, ఇంకా చాలా ఉండొచ్చు. ఆ ప్రాంతంలో అక్కడక్కడ పండించేలాంటి ధాన్యాలు చాలా ఉండొచ్చు. 7-8 ఫైబర్ పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉంటే దాంట్లో కూడా ఇలాంటి మంచి గుణాలు చాలా ఉంటాయి. కానీ మాకు దొరికి రీసెర్చ్ చేసి దాన్ని గుణాలు తెలుసుకొని ప్రజలకి ఇచ్చి బాగా చేస్తుండేది ఇవి ఐదు. ఇంకా ఉంటే దాన్ని వెతికి పండించి దాని గురించి రీసెర్చ్ చేసే అవసరం చాలా ఉంది. సో ఎవరికైనా తెలిసి ఉంటే, ఎవరి దగ్గర అయినా మీ విలేజ్ దగ్గర వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంకో ధాన్యం ఇచ్చి ఇది ముందు వాడుతున్నాము మంచిది అని చెప్తే ఇవ్వండి, వి విల్ వర్క్ ఫర్దర్ విత్ ఇట్. ఓకే, సో అన్ని దేశాల్లోనూ ఉండింది. సో నేను పురాణాల నుంచి వేదాల నుంచి స్టోరీస్ చెప్తే అప్పుడు అందరూ నమ్ముతారు, అవును ముందును ఉండింది ఇది అని నమ్మేదానికోసం ఫ్యూ స్మాల్ స్టోరీస్ రిగార్డింగ్ ద హిస్టరీ ఆఫ్ సిరిధాన్యాలు, ఎక్కడ మెన్షన్ అయింది అనే దానికోసం. సో బైబిల్లో క్రైస్ట్ అండ్ హిస్ ఫాలోవర్స్ ఎప్పుడు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసేదానికి వెళ్తున్నప్పుడు దాంట్లో రాశారు, బైబిల్లో ఏం రాశారు, వాళ్ళు ఏం తింటున్నారంటే రోజుకు ఒక్క పూటే తినేవాళ్ళంట, ఇంకా మిగిలిన సేపు అంతా దేవర్ జస్ట్ ట్రావెలింగ్ అండ్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో వాళ్ళు ఏం తింటున్నారంటే 60 రోజుల్లో మంజు పీల్చుకొని పండేలాంటి ధాన్యాల్ని తింటున్నారు అని రాశారు. బియ్యము గోధుమలు 60 రోజుల్లో వస్తుందా, ఎవరో వరి పండించే వాళ్ళు ఉన్నారు సార్, మీరు ఎన్ని రోజుల్లో వస్తుంది, 120-150 రోజులైనా రాదు వరి బియ్యం అయితే. సో ఏ ధాన్యం వస్తుందంటే అది అండుకోగలదు. మంచు పీల్చుకొని పెరుగుతుందా వరి బియ్యము, లేదు, దానికి నీళ్ళు చాలా అవసరం. సో మంచు పీల్చుకొని 60 రోజుల్లోనే వచ్చే ధాన్యం ఏదంటే అది అండుకొర్రలు. దాన్ని వాళ్ళు పారిడ్జ్ అంటే గంజి ఆర్ అన్లీవెన్డ్ బ్రెడ్
unleavened bread అంటే ferment చేయకుండా చేసిన bread మన రొట్టెలాగా ఉంటుంది ఆ రూపంలో తింటూ నిన్నారు అని బైబిల్లో రాసి ఇంకా మన దేశంలో వస్తాం సో భూమాతని హిరణ్యాక్షుడు రాక్షసుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు తెలుసు కదా అందరికీ ఈ స్టోరీ అప్పుడు వరాహస్వామి విష్ణు వరాహస్వామి రూపంలో ఎన్నో అవతారం అది మత్స్య కూర్మ వరాహ మూడో అవతారం సో మూడో అవతారంలో విష్ణు వరాహస్వామి రూపంలో పిగ్ వరాహ అంటే పిగ్ సో ఆ రెండు టస్క్ ఉంటాయి దానిపైన వెళ్ళి దాంతో ఆ రూపంలో వెళ్ళి హిరణ్యాక్షుడితో కొట్లాడి భూదేవిని ఆ టస్క్స్ పైన తీసుకొచ్చి మళ్ళా భూమిదేవి ఎక్కడ ఉండాలో అక్కడికి రిటర్న్ చేసి తెచ్చి పెట్టాడంట సో అప్పుడు అందరూ భక్తులందరూ నువ్వు భూతాయిని కాపాడి తెచ్చావు మేము నీకు ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఎలా ఈ రుణం తీర్చుకునేది అన్నప్పుడు వరాహస్వామి అన్నాడంట ఏం లేదు నాకు ప్రియాంగు పాయసం తెచ్చియండి అని సో ప్రియాంగు పాయసం అంటే ఏమి కొర్రలతో చేసిండే పాయసం కొర్రలకి ఇంకా పాత పేరేమంటే ప్రియాంగు ఓకే సో ఇంకా శ్రీనివాసుడు శ్రీనివాసుడు స్టోరీ తెలుసా బకుడాదేవి సో శ్రీనివాసుడు ముందు కృష్ణుడు అయినప్పుడు యశోద చెప్పిందంట నీది నాది రుణం తీరినట్టే అనిపించట్లేదు నేను నీకు ఇంకా చూసుకోవాల్సింది అని చెప్పినప్పుడు కృష్ణుడు అన్నాడంట అమ్మ నువ్వు బాధపడద్దు ఇంకో జన్మలో ఇంకో అవతారంలో నువ్వే నన్ను బాగా చూసుకుంటావులే అని చెప్పాడంట సో అదే మళ్ళా యశోద బకుడాదేవిగా వచ్చింది శ్రీనివాసుడు ఈ లక్ష్మీదేవి భూలోకంకి వచ్చేసింది వైకుంఠం వదిలేసి సో లక్ష్మీదేవిని వెతుక్కొని శ్రీనివాసుడు వచ్చినప్పుడు ఎలాగో ఒక దెబ్బ తగిలింది బాగా తలకు కొట్టి ఎవరో కొట్టి బాగా దెబ్బ తగిలినప్పుడు బకుళాదేవి ఆశ్రయం ఇచ్చి చూసుకొని బాగా తొందరగా నార్మల్ అయ్యేలాగా చేసింది అప్పుడు బకుళాదేవి శ్రీనివాసుడికి సామలతో అన్నం చేసి పెట్టింది వాన మూలికలన్నీ తెచ్చి మందు చేసి పూసి సాంబల్ అన్నంని తినేదానికి ఇచ్చింది తొందరగా ఆల్ ద వూండ్స్ హీల్డ్ ఫ్రాక్చర్ అయింది కూడా సరిగ్గా బాగా కూడుకుంది సో నిన్న చూసాం కదా సాంబల్ స్పెషల్ బెనిఫిట్స్ ఏమి వూండ్ హీలింగ్ అండ్ ఫ్రాక్చర్ హీలింగ్ సో ఇలాంటివి చాలా ఉన్నాయి వెతుక్కొని వెళ్తే చరక సంహితంలో ఆయుర్వేదంలో అన్ని చోట్ల సిరిధాన్యాల్ని గురించి రాశారు షుగర్కి మంచిదని ఎందుకు రాయలేదు అప్పుడు షుగర్ ఇంత లేనే లేదు క్యాన్సర్కి మంచిదని ఎందుకు రాయలేదు క్యాన్సర్ అప్పుడు ఎప్పుడో అపురూపంగా ఎప్పుడో ఎక్కడో కనిపించే రోగం సో దాని గురించి రాయాలి అని ఎవరు అనుకోలేదు సో ఇప్పుడుండే రోగాలు అప్పుడు నిన్న రోగాలు చాలా వేరేగా ఉన్నాయి అండ్ చాలామంది అనుకుంటారు అన్నము అని రాశారంటే స్క్రిప్చర్స్లో అది అన్నం అంటే వరి అన్నం అని మేము అస్యూమ్ చేసుకుంటున్నాం కానీ ఇవన్నీ అన్నమే ఇవన్నీ బియ్యమే సో అన్నం అంటే అది సామల అన్నం కావచ్చు అరికలతో చేసిన అన్నం కావచ్చు కొర్ర అన్నం అయినా కావచ్చు సో అన్నం అని ఇన్ జనరల్ మెన్షన్ అయింటుంది ఇంకా మీరు మా కర్ణాటకలో బేలూరు హళేబీడు అని టెంపుల్స్ ఉన్నాయి సో ముందు టెంపుల్సే ప్లేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరూ స్కూల్కి వెళ్ళరు ముందు సో ఎక్కడికి వెళ్తారు దేవలంకి అయితే అందరూ వస్తారు సో దేవలంలో స్కల్ప్చర్స్ ఉంటాయి దాన్ని చూసి నేర్చుకుంటున్నారు ప్రజలు సో బేలూరు హడేబీడు ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ స్కల్ప్చర్స్ నార్త్లో ఖజురాహో ఎలా ఫేమస్ స్కల్ప్చర్స్ బాగా నైస్ ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ కోసం సౌత్లో మన బేలూరు హడేబీడు చాలా ఫేమస్ మైసూర్ పక్కన ఉంది సో అక్కడ మీరు స్కల్ప్చర్స్లో చూస్తే అన్ని దాంట్లో ధాన్యాల గురించి స్కల్ప్చర్స్ ఉన్నప్పుడు అన్నీ ఇలా రౌండ్ రౌండ్గానే ఉంటాయి మీకు ఎక్కడ స్కల్ప్చర్స్లో ఇలా ఎలిప్టికల్ షేప్ దొరకదు సో ఏమర్థము వాళ్ళు ఆహారం అని తీసుకుంటుండేదంతా రౌండ్గా ఉండిందంటే మన సిరిధాన్యాలే లేకుంటే న్యూట్రల్ గ్రెయిన్స్ రాగులు జొన్నలు మొక్కజొన్నలు కానీ సిరిధాన్యాలు కానీ అయి ఉంటాయి బియ్యము గోధుమలు కాదు అని దాంతోనే అర్థమవుతుంది ఇంకా లాట్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఆల్సో దర్ ఇండస్ వ్యాలీ వాళ్ళు
ఈజిప్ట్లో మమ్మీస్ అవన్నీ తీసి చూసినప్పుడు, ఓల్డ్ రిమైన్స్ చూసినప్పుడు అక్కడ కూడా కుండలు దొరుకుతాయి. దాంతో స్కల్ప్చర్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, బోన్ రిమైన్స్లో, జా రిమైన్స్లో దొరికిన ధాన్యాలు కూడా సిరిధాన్యాలే దొరికాయి. సో ఇంత ఎందుకు చెప్తున్నాను, అందరూ నమ్మేదానికి ముందు అందరూ దీన్ని వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే పాస్ట్ 100 ఇయర్స్లోనే దీన్ని అన్ని మర్చిపోయాము. వరి గోధుమలు రెండే మనం ఆహారం అని అనుకున్నాము. ఇది కంపెనీలు చేసిన మోసము. ముందు నుంచి ఈ ధాన్యాలన్నీ, సిరిధాన్యాలు, రాగులు, జొన్నలు అన్నీ అందరూ తిని ఆరోగ్యంగా ఉండినారు. ముందు 100 ఇయర్స్ బ్యాక్ షుగర్ అనేది ఉండిందా? ఎక్కడో 1000-10000లో ఎవరికో ఒక్కరికి వచ్చేది ఇలాంటి రోగాలు. బీపీ అనే రోగం ఉండిందా? లేనే లేదు. క్యాన్సర్ రోగం అస్సలు ఎప్పుడో 1 లక్షకు ఒకరికి వచ్చేది, కానీ ఇప్పుడు 135 మందికి ఉంది. ఎందుకు మనం ఇలాంటి ఆరోగ్యం ఇచ్చే పదార్థాలన్నీ మర్చిపోయి ఏ పదార్థం తినకూడదో అవన్నీ తింటుండే దానివల్లనే ఇలా అయింది.